తైవాన్లోని తైపే ఒక మున్సిపా ఒక కార్పొరేషన్ అనుకోవాలి హెడ్ క్వార్టర్. ఆ తైపేలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ గెలిచింది, చైనాకు అనుకూల పార్టీ. వాళ్ళు కావాలని చైనా నుండి ఒక బృందాన్ని పిలిపించి 60 మందితో అక్కడ ఉత్సవాలు పెట్టారు. అంటే తైవాన్లో ప్రజలందరూ చైనాకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి వేళ ఆ తైవాన్ ప్రజల్ని చైనాకు అనుకూలంగా చేసేందుకోసం జరుగుతున్నటువంటి ఒక కుట్ర. మనకి ఇక్కడ కాంగ్రెస్ నడ్డు పెట్టి చైనాకి సపోర్టింగ్గా, పాకిస్తాన్కి సపోర్టింగ్గా సోరోస్ లాంటి వాళ్ళు సుదీర్ఘ కాలం పాటు ఎట్లా చేశారో, ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న వాళ్ళని నెత్తినెక్కించుకోమని ఎట్లా చెప్పారో, ఇక్కడ కూడా అట్లాంటిదేనమాట. అయితే దానికి తైవాన్ అధ్యక్షురాలు కూడా ఎదురు గేమ్ నడిపింది. నిఘా బెలూన్ రాజేసిన అగ్గంకా చల్లారకముందు అమెరికా కాంగ్రెస్ బృందం తైవాన్ పర్యటనకు వచ్చింది. అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెంచింది. బృందంలో కాంగ్రెస్ సభ్యులు రోకన్న కాలిఫోర్నియా, టోనీ గోస్టల్ టెక్సాస్, జాక్ అమిక్లోస్ మసాచుసెట్స్, జొనాథన్ జాక్సన్ ఇల్లినాయా ఉన్నారు. 5 రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఈ బృందం తైవాన్కి ఇచ్చేసింది. ప్రత్యేకించి చైనాకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన కొత్త హౌస్ సెలెక్ట్ కమిటీలో కన్నా జాక్ సభ్యులు. సోమవారం తైవాన్ చట్టసభ అధ్యక్షుడు యు సికున్తో ఈ బృందం భేటీ అయింది. తైవాన్ చిప్ పరిశ్రమ పితామహుడిగా భావించే సెమీకండక్టర్ తయారీ కంపెనీ వ్యవస్థాపకుడు మోరిస్ చాంగ్తో ఈ బృందం చర్చలు జరిపింది. తైవాన్ అధ్యక్షురాలు త్యాయ్ ఇంగ్ వెన్ కూడా ఈ బృందం కలవబోతోంది.